హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన కృష్ణ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ప్రతి మన ఛానల్ వచ్చే ప్రతి వీడియోని మీరు చూడాలనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట బెల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ని క్లిక్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు యూజ్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. బట్ ఈ వీడియోలోకి వచ్చినట్లయితే మీకు థంబ్నైల్ చూసే ఉంటారు. సి అండ్ సి ప్లస్ అండ్ జావా ప్రోగ్రామ్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ అని పెట్టడం జరిగింది. ఆల్ యూనివర్సిటీ స్టూడెంట్స్కి అని చెప్పాను. అంటే ఏ యూనివర్సిటీ కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇలాంటి రూల్స్ని అంటే ప్రోగ్రామింగ్ యొక్క రూల్స్ని మార్చడానికి వీలు లేదు, మార్చేందుకు వాళ్ళకి పాసిబుల్ కూడా కాదు. అంటే ఇవి ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ, జాబ్ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానివ్వండి, క్యాంపస్ ప్రాక్టికల్స్ కానివ్వండి, అంటే ఎగ్జామ్స్ కానివ్వండి, ఇది దేనికైనా యూజ్ అవుతాయి. అందుకని ఈ వీడియో ప్రిపేర్ చేయడం జరుగుతుంది. మొదటిగా చూసుకున్నట్లయితే మనం ఏంటి, ఏం చెక్ చేస్తున్నామో ఒకసారి చూసుకుందాము. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ అంటే మీకు తెలిసినట్టు ఇప్పుడు నేను చెప్పినట్లే సి అండ్ సి ప్లస్ అండ్ జావా అనేది ఉంటాయి. అదేవిధంగా ఈ లాంగ్వేజెస్కి ముందు బి లాంగ్వేజ్ అనేది ఉంది, దానికి ముందు ఇంకా లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. బట్ అవి మిషనరీ లాంగ్వేజ్లో ఉండడం ద్వారా మనకి అర్థం కావు. అవి రాసి మనం ఎగ్జిక్యూట్ చేయాలన్నా కానీ చాలా టైం పట్టడం జరిగింది. సి లాంగ్వేజ్ అనేది అందరికీ అర్థమయ్యే రీతిగా అదేవిధంగా ఎగ్జిక్యూటింగ్ టైంని తగ్గిస్తూ మనకి అందుబాటులో ఉంది. కాబట్టి అందరూ సి లాంగ్వేజ్ని బిగినర్ ఆఫ్ ది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని అంటారు. అది ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది కాబట్టి, అందరూ అండర్స్టాండ్ చేసుకొని ఈజీగా ఎగ్జిక్యూట్ చేయగలిగి డెవలప్ చేయగలుగుతుంది. కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు అనేవి ఎప్పుడు ఓపెన్ సోర్స్గానే ఉంటాయి, ఎవరైనా డెవలప్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకొని సపరేట్గా వాటికన్నీ రైట్స్ అనేవి లేవు. అదేవిధంగా ప్రోగ్రామ్ లాంగ్వేజ్ని డెవలప్ చేసేటప్పుడు ముఖ్యంగా కీవర్డ్స్ని క్రియేట్ చేయడం జరుగుతుంది. కీవర్డ్స్ అనేవి మీకు ఇంతకుముందు మీరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అయినట్లయితే మీకు అర్థమయ్యే ఉంటుంది. కీవర్డ్స్ అంటే ఒక నేమ్, అంటే ఒక యాక్షన్ కానీ ఒక ఆపరేషన్ కానివ్వండి, ఒక పనికి ఉన్న నేమ్. మీకు మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక కంపెనీలో ఎలాంటి కీవర్డ్స్ అనేది పెట్టడం జరుగుతుంది మీకు అర్థమవుతుంది. అంటే ఒక మేనేజర్ అనేది ఒక కీవర్డ్, మేనేజర్ అనేది అబ్జర్వేటర్, అంటే అందరు చేసిన పనులని వాడు అబ్జర్వేట్ చేస్తుంటారు, అలాగే ఒక కీవర్డ్. అలాగే వర్కర్ కానివ్వండి, తర్వాత వచ్చి అకౌంటెంట్, ఆడిట్ కానివ్వండి, ఇలాంటివన్నీ కీవర్డ్స్ కిందకి వస్తాయి. మీకు కీవర్డ్స్ అనేవి ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినప్పుడు చెప్తాను. అయితే మీకు ప్రోగ్రామ్లో ఉన్న వాళ్ళైతే ఇంట్ అండ్ డబల్ అండ్ క్యార్, క్లాస్ ఇలాంటివన్నీ మీకు కీవర్డ్స్ అని తెలిసి ఉంటాయి అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి కండిషన్స్ అంటే మీకు తెలిసిందే, తెలుగు అయితే నిబంధన, అంటే మనం పెట్టుకున్న నిబంధన. ఇప్పుడు ఒక క్లాస్ రూమ్ అనేది ఉంది, క్లాస్ రూమ్లో 35 మంది మాత్రమే కూర్చోగలరు, దాన్ని మనం నిబంధన చేస్తాం. అంటే కండిషన్ అనేది ఉంది, 35 మంది మాత్రమే కూర్చోవాలి, అంతకు మించి వచ్చినట్లయితే బయటికి పంపించడం జరుగుతుంది. ఇది ఒక కండిషన్. కండిషన్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను, ఇది కూడా ఒక ప్రోగ్రామ్స్లో మనకు ఎక్కువ కనబడేటివి. ప్రోగ్రామ్స్లో ఎక్కడ రాసినా సరే నేను చెప్పిన ఇప్పుడు చెప్పబోయే పాయింట్స్ అన్నీ ఖచ్చితంగా వస్తాయి. అవి లేకుండా ప్రోగ్రామ్స్ అనేవి ఉండవు, అవి లేకుండా ఎవరు రాయడం కుదరదు. ఏ యాక్షన్ అయినా జరగాలంటే మీరు మొబైల్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే మీ మొబైల్ తీసుకొని ఒక బటన్ క్లిక్ చేయడానికి ఎలాంటి వర్క్ కావాలన్నా కానివ్వండి, నేను చెప్పే టాపిక్స్ అన్నీ దానికి రిలేట్ అయ్యే ఉంటాయి. నేను ఎక్కువ పాయింట్స్ అని చెప్పిన 4 పాయింట్స్ అని, ఇప్పుడు 2 పాయింట్స్ అని చెప్పడం జరిగింది. కీవర్డ్స్ అంటే ఏంటి, అలాగే కండిషన్ అంటే ఏంటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే లూపింగ్ స్ట్రక్చర్స్. లూపింగ్ స్ట్రక్చర్స్ అంటే ఒక పనిని రిపీటెడ్గా చేయడం. అంటే ఇప్పుడు మీరు 1 నుంచి 10 వరకు అంటే ప్రోగ్రామ్లో రాయాలంటే మీకు చాలా సమయం అనేది పడుతుంది. అదేవిధంగా ఎక్కడైనా ఎర్రర్స్ వచ్చినట్లయితే దాన్ని డిటెక్ట్ చేసి అంటే కనిపెట్టి దాన్ని సెర్చ్ చేయడానికి చాలా సమయం అనేది పడుతుంది. దాన్ని సమయాన్ని తగ్గించడాని కోసం అదేవిధంగా మెమొరీ సైజ్ని, అంటే ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనకి మెమొరీ సైజ్ అనేది పెద్దగా అవుతుంది, అంటే పెరగడం జరుగుతుంది. దాన్ని తగ్గించడం కోసం డెవలపర్స్ అనేవాడు లూపింగ్ స్ట్రక్చర్స్ని క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఒక మెయిన్ బాడీ, అంటే బ్యాక్ బోన్ లాగా చెప్పుకోవచ్చు ప్రోగ్రామ్ లాంగ్వేజెస్కి. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అంటే మీరు యూజ్ చేసే అప్లికేషన్ కానివ్వండి, లేకపోతే యూట్యూబ్ కానివ్వండి, వర్క్ అయ్యేది లూపింగ్ స్ట్రక్చర్స్ వల్ల. మీరు ఎలా ఏంటి అనేది ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినప్పుడు మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇందులోకి వచ్చినప్పటికీ ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో ఇంకొక బెస్ట్ అండ్ అంటే ప్రతి ఎగ్జామ్లో ప్రోగ్రామ్ లాంగ్వేజ్లో అడగని క్వశ్చన్, ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది ఉండదు. అదేంటంటే అరే, అంటే ఇవి కూడా ఉంటాయి, లూపింగ్స్ కూడా ఉంటాయి, బట్ అరే అనేది మస్ట్ అండ్ షుడ్. అంటే అరేస్లో 1 డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, అంటే టేబుల్ టైప్ ఆఫ్ డేటా డిస్ప్లే చేయడానికి కానివ్వండి, మెమొరీ సైజ్ తగ్గించుకోవడానికి కానివ్వండి, దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈ దీని ద్వారా మనకి చాలా యూజ్ అనేది ఉంటుంది. ఇది ఈ టాపిక్ కాబట్టి ఈ టాపిక్లో ఈ వీడియోలో నేను ఈ అరే టాపిక్ని చెప్పడం అనుకోవట్లేదు. ఈ వీడియోలో నేను లూపింగ్ స్ట్రక్చర్స్ గురించి చెప్తాను.
లూపింగ్ స్ట్రక్చర్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటి అనేది మీకు ఇప్పుడు చెప్పండి. కండిషన్ అనేవి ఉంటాయి, లూప్స్ అనేవి ఉంటాయి. ముందు అరే గురించి మళ్ళీ వీడియోలు చెప్తాను. కీవర్డ్స్ వచ్చినప్పుడు కీవర్డ్స్ చెప్తాను. మీరు ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఉన్నట్టయితే కీవర్డ్స్ అనేది కవర్ అయిపోవడం జరుగుతుంది. నేను సమయాన్ని ఏమాత్రం వృధా చేయను. ఇక్కడ చూసినట్లయితే కండిషన్స్ ముందుగా చూసుకున్నప్పుడు కండిషన్స్ అంటే ఇక్కడ ఏమీ లేదు, ట్రూ ఆర్ ఫాల్స్, అది నిజమా కాదా అని చెప్పడానికి యూజ్ చేసే కీవర్డ్స్ని కండిషన్స్ అంటారు. ఇక్కడ వచ్చేది ఇఫ్ ఎల్స్ అనేది ఒక కండిషను, స్విచ్ అనేది ఒక కండిషన్. ఇది ఎలా వచ్చినప్పుడు ఈ టాపిక్ వచ్చే నేను చెప్తాను. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది లూపింగ్ చెప్తున్నాం కాబట్టి దీంట్లో నేను లూప్స్ గురించి చెప్తాను. ఫర్ అంటే ఏంటి, వైల్ అంటే ఏంటి, డూ వైల్ అంటే ఏంటి, అన్కండిషన్స్ అంటే కండిషన్ ఉన్నప్పుడు అన్కండిషన్ అంటే నిబంధన ఉన్నప్పుడు అన్నిబంధన కూడా ఉంటుంది, అంటే నిబంధన లేకుండా కూడా ఉంటుంది. బ్రేక్స్ అంటే ప్రోగ్రామ్ని అక్కడికి ఆపేయడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్లో ఈ అన్కండిషన్స్ని లూప్స్లో ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. ఏంటి అన్కండిషన్స్ని లూప్స్లో ఎక్కువగా యూస్ చేయడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, ఫర్ లూప్లోకి వెళ్ళి చెక్ చేద్దాము. ఫస్ట్గా ఫర్ లూప్ అనేది మీకు తెలుసు, రిపీటెడ్గా నెంబర్ ఆఫ్ టైం ఒక పర్టికులర్ నెంబర్ ఆఫ్ టైంలో మనం ఒక యాక్షన్ చేయాలనుకున్నట్లయితే ఫర్ లూప్ని యూస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ స్ట్రక్చరు అలాగే ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే నేను చెప్పబోయేదానికి నేను మూడు లాంగ్వేజ్లు అనేది ప్రోగ్రామ్స్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. కింద డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ని ప్రొవైడ్ చేస్తుంది, దాంట్లో క్లిక్ చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎలా రాయాలి ఏంటి అన్నది. సి అండ్ సి ప్లస్ ప్రోగ్రామ్కి ఎలాంటి డిఫరెన్స్ అనేది ఉండదు, బట్ ఎగ్జిక్యూషన్ టైంలో కానివ్వండి లేకపోతే బ్రాకెట్స్ పెట్టే టైంలో కానివ్వండి అంటే ఇన్పుట్ తీసుకునే టైంలో కానివ్వండి చిన్న తేడా అనేది ఉంటుంది, బట్ అంతకు మించి ఏమీ ఉండదు. కానీ జావా ప్రోగ్రామ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ లూప్లోకి వచ్చేటప్పటికి ఫర్ లూప్ ఇక్కడ సి లాంగ్వేజ్లో అంటే సి ప్రోగ్రామ్లో మనం ఎలా రాసామంటే యాస్ట్రిక్, ఇది సింబల్ ఏమంటారు నాకు తెలియదు, యాస్ట్రిక్ ఇంక్లూడెడ్ ఎస్టీడీ డాట్ హెచ్ అంటే ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ చేయడానికి కానివ్వండి, ఏమన్నా మ్యాథమెటికల్ క్యాల్కులేషన్స్ చిన్న చిన్నవి చేయడానికి ఇలాంటి లైబ్రరీ కీవర్డ్స్ని యూస్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక కీవర్డే గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఒక మెయిన్ మెథడ్ అనేది ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్కి. ఇక్కడ వచ్చేసి ఇంట్ అంటే ఇది డేటా టైప్, ఇది వచ్చి నేమ్, డేటా నేమ్ వచ్చేసి మెయిన్. ఇక్కడ టూ పారాంథిసిస్ అనేది ఓపెన్ చేస్తాము, దీనికి మీనింగ్ ఏంటంటే హోల్ అంటే పారాంథిసిస్ అంటే ఇది మెమొరీ అనేది క్రియేట్ చేసామని అర్థము. ఇక్కడ ఓపెన్ చేసుకున్నాము, ఇక్కడ డిక్లరేషన్ అనేది జరుగుతుంది, ఇక్కడ డిక్లరేషన్ అనేది జరుగుతుంది. ఇంకా మనం చెప్పుకో టాపిక్ ఏంటంటే ఫర్లోకి వచ్చేటప్పటికి స్ట్రక్చర్ వచ్చేటప్పటికి ఇన్సలైజేషన్ అనేది జరుగుతుంది. ముందు ఒక మనం క్రియేట్ చేసిన వేరియబుల్లోకి వాల్యూని యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కండిషన్ అనేది రాయడం జరుగుతుంది. ఇక్కడ వేరియబుల్ నేమ్ ఇచ్చాము, అలాగే లెస్ దెన్ ఈక్వల్స్ టు 10 అని ఒక కండిషన్ అనేది పెట్టడం జరిగింది. అంటే n వాల్యూ అనేది 10కి మించి ఉండకూడదు అని ఇక్కడ రాసాము. సారీ, ఇక్కడ ఇంకా ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ ఆపరేటర్ అనేది ఇక్కడ రాయడం జరిగింది. ఇక్కడ వచ్చి వాల్యూని యాడ్ అంటే మనం ఇక్కడ ఇచ్చిన వాల్యూకి ఒక 1++ అంటే ఇక్కడ ప్లస్ ప్లస్ అంటే 1 యాడ్ అవుతుందని అర్థము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ అదే మీనింగ్ వస్తుంది, ఫర్ లూప్ టు ప్రింట్ 1 to 10 నెంబర్స్ అంటే ఇక్కడ 1 ఇచ్చాము కాబట్టి ఇక్కడ ట్రూ అంటే ఇక్కడ 10 కంటే ఎక్కువ లేదు కాబట్టి లూప్లోకి ఎంటర్ అయ్యి ప్రింట్ అవుతుంది, అది 1 అని ప్రింట్ అవుతుంది. తర్వాత వచ్చేసి లూప్లోంచి ఇక్కడికి వచ్చి చెక్ చేస్తుంది, ఇక్కడ వచ్చి 1కి 1 యాడ్ అయ్యి 2 వస్తుంది, 2 వచ్చి ఇక్కడికి అవుతుంది. ఇక్కడ మీరు చార్ట్లో చూసుకున్నట్లయితే అర్థమవుతుంది మీకు ఏంటి అనేది. ఇక్కడ 1 అనేది యాడ్ అయింది అనుకుందాం ఇన్స్టలైజేషన్లో, అలాగే కండిషన్లో చెక్ చేసుకుంది అంటే 10 కన్నా ఎక్కువ ఉందా తక్కువ ఉందా, తక్కువ ఉంటే స్టేట్మెంట్లోకి అంటే ఇక్కడ ప్రింట్ ఆఫ్ అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక కీవర్డు. ప్రింట్ ఆఫ్ అంటే ఇక్కడ అవుట్పుట్ ఇవ్వడానికి అంటే డిస్ప్లే మీద మనకు చూపించడానికి యూస్ చేసే కీవర్డు. స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యి ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అంటే ఇక్కడ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అనేలోకి వచ్చి వాల్యూని యాడ్ చేసుకొని మళ్ళీ కండిషన్లోకి వెళ్తుంది అంటే చెక్ చేసుకుంటుంది. కండిషన్ అంటే ఇప్పుడు 1కి 1 యాడ్ అయితే 2 అనేది 10కి మించిందా తక్కువ ఉందా, తక్కువ ఉంది కాబట్టి అది మళ్ళీ లూప్లోకి ఎంటర్ అవుతుంది. ఆ స్టేట్మెంట్లన్నీ అలా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే 10 కన్నా లేదా 10గా వచ్చినప్పుడు ఈ లూప్లో ఫాల్స్ అయిపోతుంది అంటే కుదరదు, అలాంటప్పుడు ఫాల్స్ అయ్యి ఆ లూప్లోంచి ఎండ్ అయిపోయి ఇక్కడ రిటర్న్ అనే స్టేట్మెంట్ కాడికి వచ్చేసి ప్రోగ్రాము ఎండ్ అయిపోతుంది. ఇది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరుగుతుంది కాబట్టి మీకు అంత గమనించే సమయం కూడా ఉండదు. అలాగే నెక్స్ట్ వైల్ లూప్ కూడా ఎంట్రీ లూప్, నేను చెప్పడం మర్చిపోయాను. ఫర్ లూప్ అనేది ఎంట్రీ లూప్ అని ఎలా చెప్తున్నాను అంటే లూప్స్లో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఎంట్రీ లూప్ అండ్ ఎగ్జిట్ లూప్. అంటే ఎక్కడైతే కండిషన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని మనకి ఎంట్రీ లూప్ అండ్
ఎగ్జిట్ లూప్ అని పెట్టుకుంటాము. ఫర్ లూప్ అనేది స్టార్టింగ్లోనే కండిషన్ చెక్ చేస్తుంది కాబట్టి ఇది ఎంట్రీ లూప్. అలాగే వైల్ కూడా స్టార్టింగ్లోనే సేమ్ టు సేమ్, అంటే ఇక్కడ నేను వైల్కి నేను సి ప్లస్ ప్రోగ్రామ్ని తీసుకురావడం జరిగింది. అంటే మీకు త్రీ ప్రోగ్రామ్స్ యొక్క స్ట్రక్చర్ చూపిద్దామని ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. ఇక్కడ మీరు అలా సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది, సి ప్రోగ్రామ్లో ఎలా ఉందో సి ప్లస్లో కూడా అలానే ఉంటుంది. గమనించుకున్నట్టయితే ఇంక్లూడెడ్ ఐఓ స్ట్రీమ్ డాట్ హెచ్, ఇక్కడ వచ్చేటప్పటికి ఇన్పుట్ అవుట్పుట్ స్ట్రీమ్ డాట్ హెచ్, సేమ్ రూల్స్ అంటే లైబ్రరీ లాగే ఉంటుంది. ఎలాంటి వర్క్ చేయాలనేవి ఫ్రీ డిఫైన్గా దీంట్లో స్టోర్ చేసి పెట్టుంటారు. ఇంట్ 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 మెయిన్ సేమ్ ఇంట్, ఇక్కడ డిక్లరేషన్ అనేది నేను డైరెక్ట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. వైల్లో వచ్చి ఐ ఈక్వల్స్ టు జీరో అని ఒక వాల్యూని చేశాను. ఇక్కడ ఒక కండిషన్ రాయడం జరిగింది, ఐ లెస్ దెన్ 5 అని, 5కి మించి వెళ్ళకూడదు అని. అప్పుడు చూసుకునేటప్పటికి ఇక్కడ సిఅవుట్, సిఅవుట్ అంటే ఇక్కడ సి ప్లస్ లాంగ్వేజ్లో అవుట్పుట్ చూపించడానికి, డిస్ప్లే మీద చూపించడానికి కీవర్డ్ యూజ్ చేస్తాము. ఇక్కడ ఇంట్ అనేది కీవర్డే, రిటర్న్ అనేది కీవర్డే, ఇలాంటివన్నీ గమనించుకోండి. తర్వాత వచ్చేటప్పటికి లెస్ దెన్ 2 టైమ్స్ పెట్టి ఐ పెట్టినట్లయితే ఐ యొక్క వాల్యూని, అంటే ఐవి యొక్క జీరో ఉంది కాబట్టి జీరో వాల్యూని డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఈ స్లాష్ ఎన్ అనేది నెక్స్ట్ లైన్, అంటే నెక్స్ట్ కింద అంటే పక్క పక్కనే రాకుండా వాల్యూస్ అనేవి, అంటే 1 బై 1 అనేది రావడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ నీకు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ సేమ్ టు సేమ్, అంటే ఐ ప్లస్ ప్లస్ సేమ్ టు సేమ్ అలాగే అవుతుంది. ఇక్కడ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, తర్వాత వచ్చి కండిషన్ చెక్ చేస్తుంది, ట్రూ అయితే ఈ బ్లాక్లు ఉన్న మ్యాటర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత మళ్ళీ చెక్ చేస్తుంది, ఫాల్స్ అయితే ఎగ్జిట్ అయిపోయి రిటర్న్ కార్డ్ నుంచి మనకి వాల్యూ అనేది డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటున్నాను, మీకు మెయిన్ కాన్సెప్ట్ ఇది. అందుకని లూప్స్ అనేవి చాలా స్పీడ్గా చెప్పేద్దామని నేను మ్యాక్సిమం టైంని చెప్పడానికి ట్రై చేస్తున్నాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూస్తున్న 2 లాంగ్వేజెస్ అనేవి సిమిలర్గా ఉంటాయి, బట్ జావా లాంగ్వేజ్కి వచ్చేటప్పటికి ఇక్కడ సపరేట్, అంటే ఈ లూపింగ్ స్ట్రక్చర్ అనేవి మారదు, అలానే ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది, బట్ ఇక్కడ రాసే విధానం అనేది మారుతుంది. ఇక్కడ క్లాస్ అనేది ఒక క్లాస్ అనేది పెట్టుకుని తర్వాత మెయిన్ మెథడ్, అక్కడ పైనుండి కిందకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవ్వడం జరుగుతుంది, బట్ ఇక్కడ నుంచి అలా కాదు. ఇక్కడ పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెను స్ట్రింగ్ ఆర్క్స్, అంటే 2 బ్రాకెట్స్ తర్వాత స్ట్రింగ్ ఆర్క్స్ అని పెడతారు, ఇక్కడ నుంచి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుంది. కాకపోతే ఈ ప్రోగ్రామ్ని 2 పార్ట్స్గా రాయొచ్చు, బట్ నేను సింపుల్గా అర్థమవుతుందని నేను ఒక పార్ట్లో రాశాను. ఇలా ఒక పద్ధతి ఉంది, ఇంకో పద్ధతి ఉంది, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పేటప్పుడు చెప్తాను, బట్ ఈ వీడియోలో అయితే నేను చెప్పాలనుకోవట్లేదు, మీకు కన్ఫ్యూజ్ అయిపోతానని. మొదటగా చూసుకున్నప్పటికీ మనం సేవ్ చేస్తున్న పేరు ఏంటంటే శాంపిల్, క్లాస్ శాంపిల్. ఇంకా సేమ్ టు సేమ్ ఇన్సలైజేషన్, అంటే డిక్లరేషన్, వేరియబుల్ డిక్లరేషన్ చేసాము, ఐలోకి 1 ఇన్సలైజ్ చేసాము. ఇక్కడ చూసుకున్నప్పటికీ ఇది ఎగ్జిట్ లూప్, అంటే కండిషన్ అనేది చివరనుంది, ముందు ఎగ్జిక్యూషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది. తర్వాత ఇక్కడ ఇన్స్టలైజేషన్ అంటే డిక్లరేషన్ జరుగుతుంది, తర్వాత డూలోకి వస్తుంది, డూలో అక్కడ ఏం కండిషన్ ఏం లేదు. తర్వాత వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్పుట్ ప్రింటెల్ అని వస్తుంది, ఇక్కడ రాగానే ఐ వాల్యూ వచ్చేసి 1 అనేది డిస్ప్లే అవుతుంది. ఇంక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్ జరిగిపోతుంది, డైరెక్ట్గా ఇక్కడ 1 యాడ్ అయిపోయి 2 అయిపోతుంది, ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ కానీ ట్రూ అయితే, అది 10 కన్నా తక్కువ ఉన్నట్లయితే మళ్ళీ కండిషన్ అనేది పైకి ఇలా పైకి వెళ్ళిపోయేసి ఇక్కడ చూసుకోండి స్టేట్మెంట్ అనేది ఫస్ట్గా డిస్ప్లే అయిపోయింది, తర్వాత కండిషన్ చెక్ చేసింది, ట్రూ అయినట్లయితే మళ్ళీ స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఉంది కదా ఐ స్టేట్మెంట్ అనేది మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయినట్లయితే ప్రోగ్రామ్ అనేది ఎండ్ అయిపోతుంది. అదేవిధంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పవర్ బ్రాకెట్స్ అంటే ఫ్లవర్ బ్రాకెట్స్ అనేవి ఉన్నాయి కదా, మస్ట్ అండ్ షుడ్ అనేది ఎన్క్లోజ్ చేయడం మర్చిపోకూడదు, అంటే ఎక్కడికక్కడ ఇది చెక్ చేసుకుంటున్నది. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను, బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానివ్వండి, నేను ఏమన్నా క్లియర్గా చెప్పకపోయినట్లయితే మీరు నాకు కామెంట్ చేసినట్లయితే నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. బట్ నేను మీకు అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను, అంటే కీవర్డ్స్ అంటే ఏంటి, కండిషన్స్ అంటే ఏంటి, అలాగే లూపింగ్ స్ట్రక్చర్స్ అంటే ఏంటి అని చెప్పాను అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో వచ్చేటప్పటికి అరే అండ్ కీవర్డ్స్ అనేది నేను టాపిక్గా తీసుకొని చెప్పాలనుకుంటున్నాను. మీకు ఎలాంటి టాపిక్స్ కావాలన్నది కామెంట్లో తెలిపినట్లయితే నేను ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సమయం అనేది పడుతుంది, అదేవిధంగా నేను స్టడీస్లో ఉన్నాను కాబట్టి నాకు కొంచెం ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి నేను వీడియోస్ని అప్లోడ్ చేయడం చేయట్లేదు. నెక్స్ట్ నుంచి నేను వీడియోని ఖచ్చితంగా అప్లోడ్ చేస్తానని చెప్పుకుంటున్నాను. ఈ వీడియోలో అంతే,